వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం సరసి జనయనే సరోజహస్తే సరసి జనయనే సరోజహస్తే ధవళిత మాం సుఖగంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. సరసి జనయన వికసించిన పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి సరస్సులో ఆవిర్భవించినటువంటి పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి తల్లి సరోజహస్త, సరస్సు నుంచి ఆవిర్భవించినటువంటి పద్మముల వంటి హస్తములు కలిగినటువంటి దాని అని అమ్మవారి వైభవాన్ని చెప్తారు. ఆమెను పద్మావతి అని పిలవటం విశేషం. పద్మోద్భవ సుందరి పద్మదళాయ తాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మము దయగను తల్లి కరుణ సరసంతరంగా శ్రీ అలర్మేల్మంగా వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్ నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం అని అమ్మవారిని గురించి చెప్తారు కదా భక్తులారా. నేడు బుధవారం, శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి రోజు. అలాంటి రోజున ఆ స్వామిని దర్శిస్తూ అమ్మ కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం కదా. ఇక్కడ అర్చక స్వామివారు పాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ విశ్వక్సేనారాధనం కలశారాధనాది పుణ్యావాచనాది కైంకర్యం సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కటాక్షంలో లభిస్తూ ఉన్నది. మరి అమ్మవారిని గురించి వర్ణించేటటువంటి సందర్భంలో ఒక మాట అనుకుందాం. క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని అలాంటి అమ్మవారు ఏ క్షీరసాగరములోనో ఏ కొల్హాపురములోనో వైకుంఠములోనో ఉండటమే కాదు,
తిరుచానూరు శ్రీ సుఖనూరు అనేటటువంటి తిరుచానూరు దివ్యక్షేత్రములో కూడా పద్మ సరోవరములో ఆవిర్భవించింది అమ్మవారు. అందుకనే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మమ్మై సన్నిధత్వా. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సుకు అనుకూలమైనటువంటి విధానంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏ ఇంట గృహిణి తన భర్తకు అనుకూలంగా అతని మనస్సును చూరగొని వ్యవహరిస్తూ ఉంటుందో ఆ కుటుంబము ఆనందదాయకంగా ఉంటుంది. అందుకనే విష్ణు మనోనుకూలే అనే పదాన్ని ప్రయోగించాడు అక్కడ కవివరేణ్యుడు. అలాంటి అమ్మవారి కళ్యాణాన్ని మనం వీక్షిస్తున్నాం తిరుచానూరు దివ్యక్షేత్రము నుండి. వేదాన్ని వినబోతున్నాం, ఆ వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. అనంతాశ్చక్షుషాదయం జీవా జ్యోతిరశీమహి సువర్జ్యోతిరుపామృతం శ్రోత్రేణ పత్రమిత శృణ్వంతి సత్యం శ్రోత్రేణ వాచంత హృదోద్యమానాం శ్రోత్రేణ బోధశ్చ మహశ్చ శ్రూయతే శ్రోత్రేణ సర్వాదిశ ఆశృణోమి యేన ప్రాచ్యా ఉత దక్షిణా ప్రతీక్ష్యై దిశ శృణ్వంత్యుత్తరాత్ తదిక్షోత్రం బహుభోద్యమానం హరాందేవిస్తది సర్వం బభూవ ఉదేహి వాజులియో అస్యస్వంతః ఇదగం రాష్ట్రమాదిశ సూకృతావతు యో రోహితో విశ్వమిదం జజాన సదో రాష్ట్రేషు సుహితాం దధాతు రోహగం రోహగం రోహిత ఆది రోహ ప్రజాభివృద్ధిం జనుషా ఉపస్థం తాభిః సగం రద్ధో అవిదక్షదుర్భిః ప్రపశ్యన్ విహ రాష్ట్రమాహ ఆహ ఆహ ఋషీద్రాష్ట్రభిః రోహితః మృథోవ్యాస్థదభయందో అస్తు అస్మభ్యం జాతా పృథివీ శక్తరూపిః రాష్ట్రం దుహాసాదిహ రూపతీభిః దివమరుషరోహితో విశ్వరూపః సమాచక్రామః ప్రభుహోరుహశ్చ దివం దత్తాయ మహతామహిమ్నా దినో రాష్ట్రమునత్తుపజసా స్వేన యాస్తేభిశస్తపసా సంతకోగుః గాయత్రం వత్సమభితాస్త ఆదుః తాస్త్వాభిశంతు వహసా స్వేన సంపాదా పుత్రో అభ్యేతురోహితః యూయను గ్రామరుతః వృష్టిదాతరః ఇంద్రేణ సయుజా ప్రభృదీథ శత్రూను ఆదోరోహితో అశ్రుదోదభిద్యవః త్రిసత్తాసోపరుత స్వాదు సంబుధః రోహితోద్యాపాదృతిబీజజాదా తస్మిగ్గుస్తంతుం పరమేష్ఠీతదా తస్మిశిష్టియే అజ ఏకపాదు అదృగుంహద్యాపా పృథివీ బలేదా రోహితోద్యాపా పృథివీ అదృగుంహత్ తేన సుదస్తపితం తేన వాకః సో అంతరిక్షే రజసో విమానః తేన దేవాస్సుదంత బిందన్ సుషేవం పాభానదో వీదిపాదం సన్ సమగ్రాసో జుష్టో జాతవేదః ఉక్షంతి పావాజిదమాతృదేవ సగం సదగ్నేయుతసే భోజనాని అగ్నేషర్థ మహతే సౌభగాయ తమద్బింబాన్యుత్తమాది సంతి సంజాస్పత్యదం సుజమమాతృమిష్ప శత్రూయతామభితిష్ఠా మహాగుంసి దుదర్న ఇంద్రో దకదా దదాతు ధనాడు శక్రో హన్యః సురాధాః అరుపాచీనం కృదుకాం యాచితో మనః సుదృష్టీనో అస్య హవిషో జుషామః యాదివో జిలంధనాది జహర్థశూరవల్యుడాః ఇంద్రాడు విందనస్తాది అదేవ హవిషాపులః ఇంద్ర ఆశాభ్యహరి సర్వాభ్యోపగం కరతు జేతా శత్రూణ విచరుషభిః ఆకు ఊజ్జై పాకాదాయుక్వా సదృఢే ఏత్వా పురోరథే అమృతత్వాయు జీవసే ఆకూపి తస్యాదసే కామవస్య సమృద్ధ్యై ఇంద్రస్య యుంజతే ధియః దేవీం మనసః పురోరథే యజ్ఞస్య మాతా సుభవా మే అస్తు యదిచ్ఛామి మనసా సకామః విదేయ వేదధృతయే నిమిష్టం సేవద్విరద్దీరుందక్యేజ్యంజాద్ యత్ర వాచీ తనయో వీరుపాణిః సహస్రబాధా అక్షరా సమేతి ఆశాదాం పాశాపాదేభ్యః చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యః విభేద హరిషాదయం విశ్వా ఆశాపతుదాసకం సృజాది అనదీదా ఆప ఓషధయో భవంతు అయం యజ పాదో గృహో విజస్యతాం అదుభీతాః దశరస్సంతు సర్వే అగ్నిస్సోమో వరుణో నిత్య ఇంద్రః
బృహస్పతి సహితాయ సహస్రీ పూషాభోగో తిరగసా సరస్వతీ కష్టారూపాది సతభక్తి యజ్ఞై కష్టారూపాది నభతి సరస్వతీ పూషాభగతి సవితామో దాతు బృహస్పతిర్దవీంద్ర సహస్రం మిత్రో దాతాదరి దశోదో అగ్ని ఆదో భగభగవీంద్ర ద్యువంతం నిజోదేష్ట దీపహి ప్రవేదే ప్రవోచన్ యాదిశకార ప్రథమాది వజ్రీ అహంత హిమంతపస్తర్ద ప్రవక్షణ అతిరత్పర్వతారాం అహంత హింతర్దేశిశ్రియాణం వష్టాస్మై వజ్రగ్స్పర్యంతపక్షా వాశ్రాయిత కేనరస్యందమానాః అంజస్సముద్రమవజిగ్మురాపః మానో వృదీమసోమం త్రికతృకేష్పతిపత్సుతస్య ఆసాయకం భగవా దత్తవజ్రం అహందేరం ప్రకవజామహీనాం యదింద్రాహం ప్రకవజామహీనాం ఆన్ వాయునామనుదా ప్రేతమాయాః ఆత్ సూర్యం జనయం జాముషాసం కాదీ నాశత్రోన్నగిరా విదిత్సే అహం రుద్రం రుద్రతరం యదుంసం ఇంద్రో వజ్రేణ మహతారథేన స్కంధాగం సీల గురుషేనాదివృద్మా అహిష్యయత ఉపపృథివ్యాం అయోచ్ఛేద దుర్మద ఆదిజుక్తే మహావీరం తు విదాత మృజీషం మాతారీరస్య సమృద్ధిం దధామాన్ సగం రుజాదా పితుష ఇంద్రశత్రు పుష్పోహాయ అరతి వసుందే హస్తే దక్షిణే కరణిర్న శిశ్రఫత్ శ్రవస్య గాన శిశ్రఫత్ విష్ణస్మాయి శుచ్యసే దేవ్రాహియమోహిషే విష్ణస్మాయి సుగృహే బాన బృంపతి అద్యుర్పారాద్యుంపతి సుదుజ్జిహారో అధిగాన వీరయంతు ప్రపంచను విశ్వాపదాని పూర్వథా ఆకేతునాశుషుద్ధోజిష్ట పాదండో అగ్నే అభిహరియ విగ్రహ జుషాదో హృదయమృతేషు దూఢ్య ఆదోరయుంగోమీషన్ నిధేహి యక్షమృతేషు దూషన్ అశ్వినాయజ్ఞపాదకం దాశుష కురుదగుంససా దూషారక్షరీ ఇమం యజ్ఞమశ్వినారక్షయంత ఇమౌ రజింగజమానాయ భక్తం ఇమౌ పశూన్ రక్షతాం విష్పతో నః తుషారపాదు సతమ ప్రయుచ్ఛన్ ప్రతేమే సరస్వతి సుఖదేవాజి నీవతి సత్యవాచే హరేవతి ఇదం తే హవ్యం కృతవత్ సరస్వతి సత్యవాచే ప్రహరే మా హవీపుంషి ఇవాని దేవిదా సౌభగామై దేవరు భజగం సుఖగా సస్యాదా యజ్ఞో రాజో యజ్ఞ ఈశే వసూనాం యజ్ఞ సస్యాదామృత సుక్షితీనాం ఓర్వచిత్తిం దధాతు యజ్ఞో బ్రహ్మంతాగుం అక్యేతు దేవాన్ అయం యజ్ఞో వర్ధతాంగోధిరశ్వైరీ ఇయం వేదుస్తవత్యా సువీరాః ఇదం దర్హి రతి దర్హి దుష్యంజా ఇమం యజ్ఞం విశ్వే అవంతి దేవాః భగ ఏవ భగవాగుం అస్తు దేవాః తేన భజన్ భగవంత శ్యామ తంతా భగ సర్వ ఇజ్జో హవీని సదో భగపుర ఏతాక దేహ భగ ప్రదోదర్భగ సత్యరాధ భగేవాంధియమృత వదవల్లహ భగ ప్రవోచనయోగోభిరష్టైరీ భగ ప్రమృతమృతంత శ్యామ షష్పతీ సమా ఉదయంతి లోకాః షష్పతీ సమా ఉదయం జాతః ఇష్టం దూర్తగం షష్పతీ నారం సదా నారం శాశ్వతేన అవిశేష్టానందం లోకం పరమారుదోహా ఇయమేవ సాగా ప్రసపాదియైచ్ఛతి సారూపాది దుర్గే పంచదేవీ వేదసారౌమయతస్తం ప్రవేదతు సదా తదంబుత తదం శబ్దయూఖం భవాన్ యాదుస్తంతు కిరతో భక్తో అన్యాన్ నామపృజ్యా తే నగమాతే అంతం ఆదో జంతూరవాహాసౌ అద్య దృష్టియేష్టే మరుతో జులంతి అజంజో అద్భుతరుదస్య విద్ధః ఏతంతు షట్భంతవయో వివాద ధారాధరా మరుతో దృష్టతో దశ ప్రధాన దీవాస్త విశేషి దూరపతి అర్థజోన శిశు చాలా హరిదీషిణ హృదింభవం పరిపదా వృందత విచక్రదే దృగ్వేద ఆవేత సంగేన పృష్టం బృహంతం బృహస్తం సదమే సాదయత్వం సాగద్యో విందమ ఆదీవిదాగం సన్ హిరణ్యవరణదృషం సదేవ సహి యుతిశ్యతవ్రస్త శంఖూ హిరణ్యవాశీ శిరస్సు పరుషా బృహస్పతి స్వస్వాదేశ అరుష్పా సఖిభ్యాసు దీంకరుష్ట తదవ్రతే వయం నరిష్యేమ కదాచన స్తోపారస్త ఇహ స్మసి యాస్తే దోషం భావో అంతస్య పుత్రే హిరణ్యజీరంతరిక్షే చరంతి యాదిర్యాసి దూత్యాగం సూర్యస్య తాదేవ కృతశ్రవ ఇచ్ఛమానః అరణ్యాన్యరణ్యాంజసౌ యా ప్రేమ పశ్యసి తథా గ్రామం న పృచ్చసి తత్పాధీర విందతి
అష్టాపశూరాంబిధురాగం రూపకృ ద్రూపతి రూపేణాస్మిజపానాయ పశూన్ దాతు స్వాహ స ఈం పాహి యహరుచీషీ తరుత్ర యశిప్రవాన్ దృషకో దేవతీనా యోగో ప్రతిపచ్చిరభృద్యోహరిష్టా స ఇంద్రచిత్రాగం అతిగృంధిరాజాలు ఆ తే శుష్మోషభ ఏతు పశ్చాత్ కోరాజా పురస్తాత్ ఆ విష్పదో అభిసమే పర్పాంగ్ ఇంద్రజుమ్మగం సుదర బద్ధే యస్మే రోష్పస్మైపురోరథం ఇంద్రాయ శోషమక్షత అభీకే చిదులోపకృత్ సంగే సమత్సు వృత్రః అస్మాకం బోధి చోదిత వభంతావంద్యకేషాం జ్యాతా అతిథం వసు ఇంద్రం భయదంశి నాసీరం అస్మిను యజ్ఞే హవామహే ఆవాజైరుతనోగమత్ ఇంద్రాయ శివాసీరాయ సృజాదిభుతరో హతి విషతాం ప్రతిలోకిర ప్రహవ్యాది తస్మై హరియశ్వాజపరతా సజోషా ఆహ ఇంద్రుబ్రహ్మణావృధాన శుభాసీరీ హతిరుదంజుషస్వ వయస్సు కరదా ఉపసేదురింద్రం ప్రియదేధా అర్షయో నాథబాధా అపద్భాంతమూర్ధిపూర్ధిచక్షు బుభుధ్యస్మాన్ విభజే దాన్ బృహమింద్రాయ గాయత మరుతో వృత్రహంతమం యేన జ్యోతిరచనయంద్రుతాదృహ దేవం దేవాయ జాగృవి కాహైకా ఇవే పతంగా కులి పరిమాపతంతి అనావృతైనా ప్రభవంతు దేవా సౌవర్ణం చక్షుస్తరువాదిదేయ దేవాందస్తరువం బృహంతం నమస్యాధీరమృతస్ గోపాం సర్వద్రువరుఖండియగం సతు యూగం పాతస్వస్తి సదార నాకేసు పరతముపయపతంతం హృదాదేవంతో అభ్యచక్షతత్వా హిరణ్యపక్షం వరుణస్య దూతం యమస్య యోనైషగుణం పురణ్యం శందో దేవీరతిష్టయే ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఈశాదావారుజాదాం క్షయంతీశ్చ విషమీనాం అపోయా చాదు భేషజం అప్సుదే సోమో అబ్రవీత్ అంతరు విశ్వాది భేషజ అగ్ని చ విశ్వశంభురం ఆపశ్చ విశ్వభేషజీ యదప్సుదే సరస్వతి గోష్ష్టేషు యన్మధు తేన వేదాజిలీమతి ముఖమంఖి సరస్వతి యా సరస్వతీ వైశంభల్యా తస్యాం మేరాస్వ తస్యాస్తే భక్షీయ తస్యాస్తే భూయిష్ఠ భాజో భూయాస్మ అహం తదస్మి మదసి తదేతత్ అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదాన్ని వినే భాగ్యాన్ని పొందాం. వేదంబులు నాలుగు తీరంబులై అమరా వేదాబ్జసార సుబ్లాబ్జ సరసయందు వేద ధర్మాది దేవ వై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. ఇలా అర్చక స్వామి నిర్వహించే కైంకర్యాలు వీక్షిస్తూ హోమాన్ని ప్రారంభించబోతున్నారు. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం. హోమం అంటే అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాడు. అగ్నిర్వాపామాయతనం యో అగ్నేరాయతనం ఆపోవా అగ్నేరాయతనం అని మహామంత్ర పుష్పంలో చెప్తారు. అగ్ని ప్రధానంగా ఉండేటటువంటి హోమం. యజ్ఞయాగాలు భారతీయ జీవన వ్యవస్థలో విశేషమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందుచేత హోమంలో హవిస్సును సమర్పిస్తారు. అగ్నిలో ఆజ్యము పోయటం అంటే ఇక్కడ పుణ్యకార్యము ధర్మకార్యము సమాజ హితాన్ని కాంక్షించేటటువంటి అమ్మవారి కళ్యాణం. చాలామంది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వారికి ఎక్కువ కోపం కలిగేటటువంటి మాటలు చెబితే దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు. అటువంటివి మంచి పనులు కావు. కానీ ఇక్కడ అగ్నిలో నెయ్యి వేయటం ఆజ్యం అంటే నెయ్యి వేయటం మాత్రం జాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని దేవతలందరికీ హవిస్సులను అందజేస్తాడు. అగ్ని వల్లనే మనకు అన్నీ జరుగుతున్నాయి. భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాల్లో వేడి కలిగిస్తున్నటువంటి వాడు అగ్ని. అగ్ని ద్వారా మనము ప్రతిదీ కూడా ఇంట్లో గృహిణి దీపారాధన దగ్గర నుండి వంట చేసే చోటు నుండి అన్నింటికీ కూడా అగ్నిహోత్రుడే ప్రధానమై ఉంటాడు జ్వాజ్వల్యమాన యుక్తమైనటువంటి విధానంతో. కాబట్టి ఏ గృహిణైనా తాను వంట ప్రారంభించేటప్పుడు ముందు ఆ అగ్నిహోత్రుడికి నమస్కరించుకోవాలి. అగ్నిహోత్రుడికి నమస్కరించుకుని ఆ వంటని ప్రారంభిస్తే అగ్ని ఆనందపడతాడు. అలాగే ఇక్కడ హోమాన్ని వేదాలతో ప్రారంభిస్తున్నారు.
అభిమదంత పితర అభివృజంత పితర పితర శుంభ్వం
సునంత బాబుతర శ్రేనివాస సునంత బాబుతాబహాహనంత ప్రతిపాదహాహ పవిత్రేమ శతాయుషా సునంత బాబుతాబహాహ సునంత ప్రతిపాదహాహ పవిత్రేమ శతాయుషా విశ్వపాదుర్గ్యష్ణవై అగ్నారూపం శితవసే మే పవస్వా అవమానస్సు వర్జన సునంత బాదేవ జనాః జాతభేద పవిత్ర పద్యత్తే పవిత్ర భక్షిషి శుభాభ్యాం దేవ సవితర వైష్ణవే దీపమతి. పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజను వీక్షిస్తూ ఉన్నాం. సమస్త సన్మంగళాలకు ఆధారమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యం. ఎందుకంటే సర్వ జగద్రక్షణ కొరకు స్వామివారు అమ్మవారి గళసీమలో మాంగళ్య ధారణ చేస్తారు. రెండు హృదయాలను ఒకటిగా చేసేది, రెండు కుటుంబాలను ఒకటిగా చేయగలిగింది, రెండు గోత్రాలను కలపగలిగినటువంటిది, రెండు మనస్సులను కలపగలిగినది, ఇద్దరు వ్యక్తులను ఒకచోట చేర్చగలిగినటువంటిది మాంగళ్యం. భారతీయ జీవన వ్యవస్థలో పరమ పవిత్రమైనదిగా మాంగళ్యానికి ప్రాధాన్యత ఉన్నది. పురాణాల లోతుకు వెళ్ళి చూద్దాం. శివునిచే గరళంబు మింగక చేసే పార్వతి మాంగళ్య బలము చేత క్షీరసాగర మథనం జరిగినప్పుడు కాలకూట విషం భయంకరమైనటువంటి జ్వాలలతో భయంకరమైనటువంటి వాయువుతో భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల్లాగా ప్రళపళమని ప్రళయ గర్జనారూపమైనటువంటి కాలకూట విషం ఆవిర్భవిస్తే అందరూ భయభ్రాంతులవుతుంటే పరమేశ్వరుడు అలవోకగా గరళాన్ని మింగాడే. ఏమిటి కారణం అంటే పార్వతీదేవి యొక్క మాంగళ్య బలము గొప్పది. అలాగే ఒక తల్లి సూర్యభగవానుడు యొక్క గమనాన్ని ఆపగలిగింది తన భర్త ప్రాణాలను నిలబెట్టుకోవటం కోసం. ఆమె పరమ పవిత్రమైనటువంటి పతివ్రత ఆమె తన. అందుకే అరుంధచ్చన సూయాచ జావిత్రి అరుంధచ్చన సూయాచ సావిత్రి జానకీ సతీ ద్రౌపది కండకీ గార్గీ మీరా దుర్గావతి తథా అని ఏకతా స్తోత్రాల్లో చెబుతారు. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి పతివ్రతామ తల్లులు మనకు ఆరాధ్య దైవమైనటువంటి వారుగా విరాజిల్లుతూ ఉంటారు. ఇంతమందిని అనుగ్రహించినటువంటి మాంగళ్యం పరమ పవిత్రమైనటువంటిది. అటువంటి మాంగళ్యాలను పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చక స్వామి వారు పూజించి అమ్మవారి గళసీమలో అలంకరింపజేస్తూ ఉన్నారు. అమ్మవారు ఆనందంగా స్వామివారి వైపు క్రీగంట చూస్తూ ఉండగా స్వామివారు చిరుతరహాసంతో అమ్మవారిని చూస్తూ ఉంటారు. అదిగో భక్తులంతా మాంగళ్యాన్ని దర్శిస్తున్నారు, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతున్నారు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పినట్లు ఆయన నారాయణుడైతే ఈమె నారాయణి అని భావిస్తూ, ఆయన వెంకటేశ్వరుడైతే ఈమె పద్మావతి అమ్మవారు. జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు చుకవచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుకవచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు
తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టే చిత్తము కరగి ఆకే తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు చేసి విందురెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందురెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ బందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిని మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిని మీ పొందులు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి భక్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి భక్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను అరిది శ్రీ వెంకటేశలమేలు మంగ ఈకె సరవినే మెలగేవు సమము మీ తలపు అరిది శ్రీ వెంకటేశలమేలు మంగ ఈకె సరవినే మెలగేవు సమము మీ తలపు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు
ಸದರ್ನೋಸಿ ಸಮಹಂ ವಿಶ್ವೈರ್ದೇವೈಃ ಕ್ಷತ್ರಸ್ಯನಾಭಿರಸಿ ಕ್ಷತ್ರಸ್ಯಜೋನಿರಸಿ ಸ್ಯೋನಾವಾಸೀದ ಸುಷದಾವಾಸೀದ ಮಾತ್ರಾಹಿ ವಂಸೀತ್ ಮಾಮಾಹಿ ವಂಸೀತ್ ದಿಶಸಾದ ಧೃತವ್ರತೋ ವರುಣಃ ತಸ್ಯಾಸ್ವಾ ಸಾಮ್ರಾಜ್ಯಾಯ ಸುಕ್ರತುಃ ದೇವಸ್ವಿತ್ವಾಸವಿತಪ್ರಸದೇ ಅಶ್ವಿನೋ ಬಾಹುಭ್ಯಾಂ ಪೂಷ್ಣೋ ಹಸ್ತಾಭ್ಯಾಂ ಅಶ್ವಿನೋ ಭೈಷಜ್ಜಿಯೇನ ದೇವಸೇ ಬ್ರಹ್ಮಣಜ್ಜಸಾ ವ್ಯಾಭಿಷಿಂಚಾಮಿ ದೇವಸ್ವಿತ್ವಾಸವಿತಪ್ರಸದೇ ಅಶ್ವಿನೋರ್ಬಾಹುಭ್ಯಾಂ ಪೂಷ್ಣೋ ಹಸ್ತಾಭ್ಯಾಂ ಸರಸ್ವತ್ಯೈ ಭೈಷಜ್ಜಿಯೇನ ವೀರ್ಯಾಯಾಂದಾದ್ಯಾಭಿಷಿಂಚಾಮಿ ದೇವಸ್ವಿತ್ವಾಸವಿತಪ್ರಸದೇ ಅಶ್ವಿನೋರ್ಬಾಹುಭ್ಯಾಂ ಪೂಷ್ಣೋಹಸ್ತಾಭ್ಯಾಂ ಇಂದ್ರಸ್ಯೇಂದ್ರಿಯೇಣ ಶ್ರಿಯೈಯಶಸೇವನಾಯಾಭಿಷಿಂಚಾಮಿ ಕೋಸಿತಮೋಸಿ ತಸ್ಮೈ ಏತ್ವಾಗಾಯತ್ವಾ ಸುಶ್ಲೋಕಾ ಸುಮಂಗಲಾ ಸತ್ಯರಾಜಾನ್ ಶಿರೋಮಿ ಶ್ರೀ ಯಶೋಮುಖಂ ಋಷಿಕೇಶಾಶ್ಚಶ್ರೂಣಿ ರಾಜಾ ಮೇ ಪ್ರಾಣೋಮೃತಂ ಸಮ್ರಾಜ್ಯಕ್ಷಃ ವಿರಾಜ್ಶ್ರೋತ್ರಂ ಜಿಹ್ವಾ ಮೇ ಭದ್ರಂ ವಾಂಮಹಃ ಮನೋರಂಜಃ ಸ್ವರಾದ್ಭಾವಃ ಬೋಧಾ ಪ್ರಬೋಧಾ ಅಂಗುಲೀರಂಗಾಹಿ ಚಿತ್ತಂ ಮೇ ಸಹಃ ಬಾಹೂ ಮೇ ಬಲಮಂದ್ರಿಯಂ ಹಸ್ತೌ ಮೇ ಕರ್ಮವೀರ್ಯಂ ಆತ್ಮಾ ಕ್ಷತ್ರಮುರೋ ಮಮ ವೃಷ್ಟೀರ್ಮೇ ರಾಷ್ಟ್ರಮುದರಮಗುಂಸೌ ಗ್ರೀವಾಶ್ಚ ಶ್ರೇಣ್ಯೌ ಊರ್ವರದ್ವೀಜಾನುಹಿ ವಿಶೋಮೇಂಗಾನಿ ಸರ್ಪತಃ ನಾಭಿರ್ಮೇ ಚಿತ್ತಂ ವಿಜ್ಞಾನಂ ಪಾಯುರ್ಮೇ ಕಚಿದಿರ್ಭಸತು ಆನಂದನಂದಾವಾಂಡೌದೇ ಖಗಸೌಭಾಗ್ಯಂ ವಸಃ ಜಂಘಾಭ್ಯಾಂದಭ್ಯಾಂ ಧರ್ಮೋಸ್ಮಿ ರಾಜಾ ಪ್ರತಿಷ್ಠಿತಃ ಪ್ರತಿಕ್ಷತ್ರೇ ಪ್ರತಿಷ್ಠಾಮಿ ರಾಷ್ಟ್ರೇ ಪ್ರತ್ಯಶ್ಲೇಷು ಪ್ರತಿಷ್ಠಾಮಿ ಗೋಷು ಪ್ರತ್ಯಂಗೇಷು ಪ್ರತಿಷ್ಠಾಮ್ಯಾತ್ಮ ಪ್ರತಿಪ್ರಾಣೇಷು ಪ್ರತಿಷ್ಠಾಮಿ ಪುಷ್ಟೇ ಪ್ರತಿದ್ಯಾವಾಪೃಥಿವ್ಯೋಃ ಪ್ರತಿಷ್ಠಾಮಿ ಯಜ್ಞೇ ತ್ರಯಾ ದೇವ ಏಕಾದಶ ತ್ರಯಸ್ತ್ರಿವಂಶಾ ಸುರಾಧಸಃ ಬೃಹಸ್ಪತಿ ಪುರೋಹಿತಾಃ ದೇವಸ್ಯ ಸವಿತುಃ ಸವೇ ದೇವಾ ದೇವೈರವಂತು ಮಾ ಪ್ರಥಮಾದ್ವಿತೀಯೈಃ ದ್ವಿತೀಯಾಸ್ತೃತೀಯೈಃ ತೃತೀಯಾಸ್ಸತ್ಯೇನ ಸತ್ಯೈಯಜ್ಞೇನ ಯಜ್ಞೋ ಯಜುರ್ಭಿಃ ಯಜೋಗುಂಷಿ ಸಾವಭಿಃ ಸಾವಾನ್ಯುಗ್ಭಿಃ ರಚೋ ಯಾಜ್ಯಾಭಿಃ ಯಾಜ್ಯಾವಶತ್ಕಾರೈಃ ವಶತ್ಕಾರಾ ಆಹುತಿಭಿಃ ಆಹುತಯೋ ಮೇ ಕಾಮಾನ್ ಸಮರ್ಥಯಂತು ಸ್ವಾಹಾ ಲೋಭಾಭಿಪ್ರಯತಿರ್ಮಮ ತ್ವಂ ಮಹಾನತಿರಾಗತಿಃ ವಾಗುಂಸಂ ಉಪನತಿಃ ವಸ್ವಸ್ಥಿ ಮಜ್ಜಾ ಮಹಾನತಿಃ ಯದ್ದೇವ ದೇವ ಹೇಡನಂ ದೇವಾಸಶ್ಚ ಕೃಪಾವಯಂ ಅಗ್ನಿರ್ಮಾತಸ್ಮಾದೇನ ಸಹ ವಿಶ್ವಾನ್ನುಂಚ ಪ್ರಗುಂಹಸಃ ಯದಿದಿ ವಾಯದಿ ನಕ್ತಂ ಏನಾಂಸಿ ಚ ಕೃಪಾವಯಂ ವಾಯುರ್ಮಾತಸ್ಮಾದೇನ ಸಹ ವಿಶ್ವಾನ್ನುಂಚ ಪ್ರಗುಂಹಸಃ ಯದಿ ಜಾಗ್ರದ್ಯದಿ ಸ್ವಪ್ನೇ ಏನಾಂಸಿ ಚ ಕೃಪಾವಯಂ ಸೂರ್ಯೋ ಮಾತಸ್ಮಾದೇನ ಸಹ ವಿಶ್ವಾನ್ನುಂಚ ಪ್ರಗುಂಹಸಃ ಯದ್ಗ್ರಾದೇಯದರಂಗೇ ಯತ್ಸಭಾಯಾಂಗಲಿಂದ್ರಿಯೇ ಯಕ್ಷೂದ್ರೇಯದರುಗೇ ಏನಶ್ಚ ಕೃಪಾವಯಂ ಯದೇಕಸ್ಯಾಧಿ ಧರ್ಮಣಿ ತಸ್ಯಾಯಜಮನಸಿ ಯದಾಭೋ ಅಗ್ನಿಯಾ ವರುಣೇ ದಿಶಪಾಮಹೇ ತಥೋ ವರುಣನೋ ಮುಂಚ ಓಂ ಪೂರ್ಣಾಹುತಿ ಉತ್ತಮಾಂ ಜುಹೋತಿ ಸರ್ವಂ ವೈ ಪೂರ್ಣಾಹುತಿ ಸರ್ವಮೇವಾಗ್ನೋತಿ ಅಥೋ ಇಯಂ ವೈ ಪೂರ್ಣಾಹುತಿ ಅಸ್ಯಾದೇವ ಪ್ರತಿಷ್ಠತಿ ಓಂ ನಾರಾಯಣಾಯ ವಿದ್ಮಹೆ ವಾಸುದೇವಾಯ ಧೀಮಹಿ ಮಾಡಿ
ఆశీర్వాదం.